పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రేమైన అడెల్ఫోయిస్, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. ప్రతిసారి క్రీస్తునాథుని యందు ప్రేమైన సోదరులారా అని ప్రారంభించే సృజన్ ఈసారి ఎందుకు క్రీస్తునాథుని యందు ప్రేమైన అడెల్ఫోయిస్ అంటున్నాడు? ఏం భాష బాబు ఇది? ఏదో కొత్తగా కనిపిస్తున్నట్టుంది అని ఆలోచిస్తున్నారా? ఇది గ్రీకు పదం, దీని అర్థం సోదరులారా అని. ఇవాళ మనం చర్చించబోతున్నటువంటి అంశంలో ఈ పదమే చాలా కీలకం కానుంది, అందుకే ఈ పదాన్ని ఉపయోగించాను. ఈరోజు మనం మరే తల్లికి యేసుక్రీస్తు తర్వాత పిల్లలు ఉన్నారా లేరా అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాము. ప్రొటెస్టెంట్ సంఘాల మూల నాయకులైనటువంటి మార్టిన్ లూథర్, క్యాల్విన్ వంటి వారు సైతం మరే మాతకు యేసుక్రీస్తు తర్వాత పిల్లలు లేరు అని, ఆమె నిత్యకన్య అని బోధిస్తే, నేటి ప్రొటెస్టెంట్ సోదరులు తమ మూల నాయకుల మాటలను తొంగలు తొక్కి కొత్త భాష్యాలను చెప్పడం ప్రారంభించారు. అయితే దీనికి ప్రస్తుత తరాన్ని తప్పుపట్టలేము. తమ కడుపులను పోషించుకోవడానికి మన తరం వరకు ముందు ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ నాయకులు ఈ బోధలను చేశారు. ఆ సమయంలో ప్రొటెస్టెంట్ నాయకులకు ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం కథోలిక సంఘం నుంచి ప్రజలను లాక్కోవడం. ఎందుకంటే చాలామంది పాస్టర్లు కొత్తగా విశ్వాసులను తయారు చేయకుండా అప్పటికే వివిధ సంఘాల్లో ఉన్న వారి నుంచి లాక్కోవడం పరిపాటి అయిపోయింది. సో దీనికోసం వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇందులో వారు కొంతమేర సఫలమయ్యారనే చెప్పాలి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, కథోలికులు బైబిల్ను సరిగ్గా చదవకపోవడం. రెండవది, తన విశ్వాసులకు శ్రీసభ మౌలిక వివరాలను కూడా అందించలేకపోవడం. మరియమ్మకు పిల్లలు ఉన్నారంట అని ఒక ప్రొటెస్టెంట్ సోదరుడు ఆరోపిస్తే దానికి కనీసం సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో కథోలికులు ఉన్నారంటే, దానికి శ్రీసభలోని ఒక వ్యవస్థ, పర్టికులర్లీ చిన్నప్పుడు క్యాటగిజం నేర్పించేటువంటి ఒక వ్యవస్థ విఫలమవడం దీనికి కారణం అని ఒక మాటలో చెప్పొచ్చు. సో సేవ అనేటువంటి బాధ్యత జీతానికి ప్రతిఫలంగా మారితే సువార్త ప్రబోధం, విశ్వాస యాత్ర మూలనబడతాయి. కానీ ప్రొటెస్టెంట్ సోదరులారా, నాతో పాటు మీరు అడుగుతున్నటువంటి చాలా ప్రశ్నలకు చాలామంది జవాబులు ఇస్తున్నారు. అందులో నేను ఒక్కనే ఇవ్వడం లేదు, చాలామంది ఫాదర్లు ఇస్తున్నారు, చాలామంది సిస్టర్లు ఇస్తున్నారు, చాలామంది కథోలిక లే పీపుల్ కూడా వీటికి ఆన్సర్ చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నారు. అయితే మిగిలిన వారు కూడా వీటిని తెలుసుకొని ప్రొటెస్టెంట్ సోదరులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటుగా మన విశ్వాసాన్ని, మన పవిత్రమైన పురాతనమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది. మన విశ్వాసాన్ని మరింత బలంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మరియమ్మకు పిల్లలు ఉన్నారని చెప్పేటువంటి కొన్ని వచనాలు, అంటే వీటిని ప్రత్యేకించి ప్రొటెస్టెంట్ సోదరులు బైబిల్ నుంచి తీసుకొని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఈ వాక్య భాగాలు ఏమనగా, మత్తయి సువార్త 12:46-47 ఈ ప్రస్తావన ఉంది. అలాగే లూకా శుభవార్త 4:16-30 ఇది ఈ ప్రస్తావన ఉంది. అలాగే మార్కు శుభవార్త 6:3 కూడా ఇదే వాక్యం కూడా ఉంది. నేను దీన్నే తీసుకుంటున్నాను. ఈ మూడు చోట్ల కూడా ఒకే రకమైనటువంటి వాక్య భాగాలు ఉన్నాయి. సో ప్రొటెస్టెంట్ సోదరుల సౌలభ్యార్థం ఈ మాటలను నేను ప్రొటెస్టెంట్ బైబిల్ అనువాదం నుంచి తీసుకుంటున్నాను. కథోలిక సోదరుల సౌలభ్యార్థం స్క్రీన్ మీద కథోలిక బైబిల్ అనువాదం మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్కు శుభవార్త 6:3, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాదా? ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కాదా అని చెప్పుకొనుచు క్రీస్తు విషయమై వారు అభ్యంతరపడిరి. సో ఈ మాటలో మనకు మూడు విషయాలు అర్థమవుతున్నాయి. 1, యేసు మరియ కుమారుడు కాడా అంటే వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు ఏమనంటే ఈయన మరియకు పుట్టినటువంటి కుమారుడు. ఇక 2, అతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనే వారికి సోదరుడు కాడా? అంటే ఈ మాట ద్వారా ఆమెకు, అనగా మరియ తల్లికి యేసుక్రీస్తు తర్వాత వీరందరూ పుట్టారు, కనుకే వీరందరూ వారి సోదరు కారా అని అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. ఇది 2. ఇక 3, ఇతరి సోదరీమణులు మనతో లేరా? సోదరీమణులు అనేటువంటి ఈ మాటను బట్టి యేసుక్రీస్తు తర్వాత అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా మరియ తల్లికి పుట్టినట్లు కనిపిస్తుంది.
ఈ వచనాల ఆధారంగానే యేసుక్రీస్తుకు సోదరులు ఉన్నారని, మరియ తల్లికి యేసుక్రీస్తు తర్వాత పిల్లలు పుట్టారని ప్రొటెస్టెంట్ సోదరులు మరియు వారి పాస్టర్లు వాదిస్తూ ఉంటారు. అయితే బైబిల్ను బోధించే వారికి సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అలాగే భాషల మీద అవగాహన లేకపోతే ఎంతటి అనర్థం కలుగుతుందో కాసేపట్లో మనం నేర్చుకుంటాం. ఇవేగాక నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి మరికొన్ని వచనాల్లో కూడా యేసుక్రీస్తు సోదరులు అనేటువంటి ప్రస్తావన ఆ వచనాల్లో కనిపిస్తుంది. ఉదాహరణకు మత్తయి శుభవార్త 12:46, 13:55, మార్కు శుభవార్త 6:2-3, యోహాన్ శుభవార్త 2:12, అపొస్తల చర్యలు 1:14, అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 9:4-5, ఇవేగాక ఇంకా కొన్ని చోట్ల కూడా యేసుక్రీస్తు సోదరులు, యేసుక్రీస్తు సహోదరులు అని కొన్ని చోట్ల వ్యక్తుల గురించి ప్రత్యక్షంగా ప్రస్తావించబడి ఉంది. సో ఈ వచనాల ఆధారంగానే యేసుక్రీస్తుకు సొంత సోదరులు ఉన్నారు అనేది వారి భావన. అవేగాక బైబిల్లోని ఇంకా కొన్ని సందర్భాలను కూడా ఉపయోగించుకొని వారు ఈ ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మొదటి దాని గురించి పరిశీలిద్దాం. ఇది తెలుసుకోవాలి అని అంటే మనకు గ్రీకు భాష అంతా కాకపోయినప్పటికీ అందులో ఉపయోగించినటువంటి కొన్ని విశిష్ట పదాల మీద కొంతమేర అవగాహన ఉండాలి. వారంతా యేసు సోదరులు కాదా అనేటువంటి ప్రశ్నతోనే ఈ అనుమానం ప్రారంభమైంది. యేసు సోదరులు కాదా, యేసు అనేది మనకు తెలిసిందే, కాదా అనేది ప్రశ్న. ఇక్కడ మనకు అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నది సోదరులు అనేటువంటి మాట. ఈ మాటనే మనము లోతుగా పరిశీలించాలి. సోదరుడు అనేటువంటి మాటకు బైబిల్ గ్రంథంలో చాలా విశాలమైన అర్థం ఉంది. ఇది అర్థం చేసుకోవడానికి మనం గతవారం చర్చించినటువంటి సెప్తోజింత బైబిల్ చరిత్ర మనకు తెలియాలి. ఇది మీకు తెలియకపోతే పైన కార్డ్స్లో మీకు లింక్ ఇస్తున్నాను, సో దాన్ని కూడా మీరు చూడవచ్చు. సో నాటి రోజుల్లో గ్రీకు దేశంలో స్థిరపడిన యూదుల కొరకు 70 యూద మత పెద్దలు కలిసి యూదుల బైబిల్ అంటే మన పాత నిబంధనను గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఈ తర్జుమా మొదటగా హీబ్రూ నుంచి గ్రీకులోకి, గ్రీకు నుంచి లాటిన్లోకి, లాటిన్ నుంచి జర్మన్లోకి, జర్మన్ నుంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తమిళం, ఆ తర్వాత తెలుగులోకి తర్జుమా అయింది. ఈ క్రమంలో బైబిల్లోని పదాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఉదాహరణకు యేసుక్రీస్తు అనేటువంటి ఆయన యొక్క అసలు పేరు యేషువా మెషియాక్, కానీ అది ఈసస్ అని, జీసస్ అని, ఈసా అని, యేషు అని రకరకాలుగా మారింది. అలాగే యావే అనే పేరు యెహోవా, ఇహోవా, యవా, యాహ్వే, యహోవహా అనేటువంటి పదాల రూపాల్లోకి మారింది. కొన్ని భాషల్లో ఉండేటువంటి పదాలు మరికొన్ని భాషల్లో అందుబాటులో ఉండవు, ఆ శబ్దాలు అందుబాటులో ఉండవు. ఉదాహరణకు మన తెలుగునే తీసుకున్నట్లయితే ఝా ఝా అని రెండు రకాల పదాలు ఉన్నాయి. ఝా అనేటువంటి పదం మనకి ఇంగ్లీష్లో కనిపిస్తుంది, కానీ రెండో ఝా అనే అక్షరం మనకు కనిపిస్తుందా? ఉండదు కదా. సో అలాగే చాలా భాషల్లో కొన్ని పదాలు ఇతర భాషల్లో ఉండవు, అందువల్ల అనేక రూపాల్లోకి ఇవి మారుతూ ఉంటాయి. కొన్ని భాషల్లో ఉండేటువంటి పదాల కూర్పు వల్ల కూడా కొన్నిసార్లు మా పదాల రూపాన్ని మార్చాల్సి ఉంటుంది. ఇదే ప్రొటెస్టెంట్ సోదరుల అనుమానానికి మొదటి కారణంగా అయింది. సో గ్రీకులో సోదరుడు అనేటువంటి పదాన్ని అడెల్ఫో అని పిలుస్తారు. సోదరులు అనేందుకు అడెల్ఫోయిస్ అంటారు. నేను ప్రారంభంలో ఉపయోగించినటువంటి పదం ఇదే. నేను మీ అందరినీ అడెల్ఫోయిస్ అని పిలిచాను, అంటే క్రీస్తునాథుని యందు ప్రియమైన అడెల్ఫోయిస్ అని పిలిచాను. అంటే సోదరులారా అని పిలుస్తూ ఉన్నాను, అంటే మీ అందరూ నా తర్వాత కానీ నా ముందు కానీ మా అమ్మకు పుట్టలేదు కదా, అయినా నేను మిమ్మల్ని అందరినీ సోదరులారా అడెల్ఫోయిస్ అని ఎందుకు పిలిచాను? నేనే కాదు, పాస్టర్లు పిలుస్తూ ఉంటారు, అలాగే ఫాదర్లు కూడా దివ్య పూజాబలిలో ప్రియమైనటువంటి సోదరులారా అని పిలుస్తూ ఉంటారు. మరి సోదరుడా అనేటువంటి పదం కేవలం ఒకరికి పుట్టిన వారికి మాత్రమే వర్తిస్తే ఈ పదాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాము అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. అంటే ఇది కేవలం ఒకరికి పుట్టిన వారికి మాత్రమే కాక క్రైస్తవ విశ్వాసాన్ని అనుసరిస్తున్నటువంటి అందరికీ ఈ పదం కామన్గా ఇక్కడ వర్తించిందన్నమాట. బైబిల్లో కూడా కరెక్ట్గా ఇదే జరిగింది. ఇతడు మరియ కుమారుడు కాడా,
ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువారి అడెల్ఫో సగు వడ్లవాడు కాదా, ఇతని అడెల్ఫోయిస్ అందరూ మనతో ఉన్నారు కాదా అని చెప్పుకుంచు ఆయన విషయమే అభ్యంతరపడిరి. ఇప్పుడు చెప్పండి, వీరంతా మరే తల్లికి పుట్టిన వారే అయి ఉండాలా, లేక ఒకే విశ్వాసాన్ని అంటే యూదా మతాన్ని నమ్మిన వారై ఉండాలా, లేదా మరీ తల్లితో వివాహానికి ముందు జోసెప్ప గారికి అంటే యోసెఫ్ గారికి అయినటువంటి మొదటి భార్య కుమారులు అయి ఉండవచ్చా, లేదా మరీ తల్లి అక్క చెల్లెలు ఎవరైనా ఉండి ఉంటే వారి యొక్క అన్న అయి ఉండొచ్చు కదా యేసుక్రీస్తు. అడెల్ఫోయిస్ అనేటువంటి పదం కేవలం ఒక కడుపున పుట్టిన వారికి మాత్రమే ఉపయోగించబడితే సరే అనుకోవచ్చు, కానీ ఇక్కడ బైబిల్లో అలా లేదు కదా. నేను మరికొన్ని రిఫరెన్స్లు మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అవి ఉన్న చోటల్లా కూడా అడెల్ఫోయిస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఉదాహరణకు అవి ఏ సందర్భాల్లో ఉపయోగించారనేది నేను చెప్తాను. ఎందుకంటే ఇందాక నేనేమన్నానంటే ఒక తల్లి కడుపున పుట్టిన వారు మాత్రమే కాకుండా సోదరుడు అనేటువంటి భావన అనేది ఒక మతం నుంచి వస్తుందని, అదేవిధంగా ఒక విశ్వాసం నుంచి వస్తుందని, ఇతరుల తల్లిదండ్రుల నుంచి కూడా వస్తూ ఉందని మనం మాట్లాడుకున్నాం. సో ఆ దానికి ఇప్పుడు నేను ఆధారాలు చెప్తాను. చూడండి, ఒకే తండ్రికి పుట్టినటువంటి కుమారులని సోదరులు అంటారు. ఇది యూనివర్సల్ ట్రూత్. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఇది మనకు కనిపిస్తుంది. ఇక రెండవది, అన్నదమ్ములకు పుట్టినటువంటి కుమారులను, అనగా ఇప్పుడు నేనున్నాను, నా తమ్ముడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి పుట్టినటువంటి అంటే మా ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డలు కూడా అడెల్ఫోయిస్ అనే గ్రీకులో పిలుస్తారు. దానికి ఉదాహరణగా మనం అపోస్తుల చర్యలు 7:23-26 హెబ్రీయులకు రాసిన పత్రిక 7:5-3 దీన్ని చూడవచ్చు. ఆ తర్వాత మూడవదిగా, ఒకే దేశ ప్రజలను కూడా సహోదరులు అని పిలవడాన్ని మనం అపోస్తుల చర్యలు 3:17-22 అదేవిధంగా రోమియులకు రాసినటువంటి లేఖ 9:3 చూడవచ్చు. అదేవిధంగా తోడుగా పక్కనే ఉన్నటువంటి వారిని, అనగా ఇరుగు పొరుగు వారిని, తోటి వారిని సహోదరులు అని పిలవడం లూకా శుభవార్త 10:29, మత్తయి శుభవార్త 5:22, అదేవిధంగా 7:3-5 దీన్ని చూడవచ్చు. ఆ తర్వాత ఐదవదిగా, ఒకే ఆలోచన ఒకే భావం కలవారిని కూడా సహోదరులని పిలిచినట్లుగా మత్తయి శుభవార్త 5:47 మనం చూస్తాం. ఆ తర్వాత మానవ జాతి అంతటినీ కలిపి సహోదరులు అని పిలవడం మత్తయి శుభవార్త 25:40, హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 2:17-18 మనం ఈ ప్రస్తావన చూడవచ్చు. అదేవిధంగా ఏడవదిగా, అందరూ శిష్యులను అదేవిధంగా విశ్వాసులను కూడా సహోదరులు అని పిలవటం మత్తయి శుభవార్త 28:10, యోహాను శుభవార్త 20:17 మనం గమనించవచ్చు. ఇక ఎనిమిదవదిగా, ఒకే విశ్వాసాన్ని నమ్మిన వారిని కూడా సహోదరులు అని పిలవడం మత్తయి శుభవార్త 23:8, అపోస్తల చర్యలు 1:15, రోమీయులకు రాసినటువంటి లేఖ 1:13 మనం చూడవచ్చు. ఆ తర్వాత తొమ్మిదవదిగా, ఒకే విశ్వాసం ఉన్నటువంటి స్త్రీలను అక్క చెల్లెలుగా సంబోధించడాన్ని తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 5:2 మనం చూస్తాము. ప్రియమైనటువంటి అడెల్ఫోయిస్, ఈ సందర్భాలు అన్నింటిలోనూ ఒక్క పదాన్నే ఉపయోగించారు. దీనికి కారణం నాటి గ్రీక్ భాషలో అంటే పాత గ్రీకు అయినటువంటి కోయిన్ గ్రీక్ భాషలో సొంత అన్నదమ్ములను అదేవిధంగా వరుసకు అన్నదమ్ములు అయ్యేవారిని అంటే కజిన్స్ని విడదీసి చెప్పేటువంటి పదం లేదు. సెమిటిక్ భాషలైనటువంటి అరమాయిక్, హీబ్రూ, ఓల్డ్ అరబిక్లో కూడా వారిని విడదీసి చెప్పేటువంటి పదం లేదు. కాబట్టి వారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అడెల్ఫోయిస్ అని ఉపయోగించాల్సిందే తప్ప మరొక మార్గం లేదు. ఉదాహరణకు నేను నా సొంత అన్నను పరిచయం చేయాలని అనుకుంటే ఇతను నా అన్నయ్య అని చెప్తాను. అదేవిధంగా నా పెదనాన్న కొడుకు లేదా చిన్నాన్న కొడుకును పరిచయం చేయాలంటే ఇతను మా కజిన్ లేదా మా పెదనాన్న కొడుకు అని చెబుతాను. ఇంగ్లీషులోను తెలుగులో కూడా అక్కడక్కడ కొన్ని వారిని విడదీసి చెప్పేందుకు నిర్దిష్టమైనటువంటి పదాలు ఉండడం వల్ల ఇది మనకు సమస్యగా కనిపించడం లేదు. కానీ అరమాయిక్, హీబ్రూ, గ్రీకు భాషల్లో ఇలా విడదీసి చెప్పడానికి నిర్దిష్టమైనటువంటి పదాలు లేవు. ఇది ఇంగ్లీషులో కూడా నిన్న మొన్నటి వరకు లేదు. ప్రస్తుతం సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ గురించి ఉపయోగించడానికి సిబ్లింగ్ అనేటువంటి పదాన్ని వాడుతున్నారు. ఈ పదం ఒక 100 ఏళ్ల క్రితం మాత్రమే అందుబాటులోకి వచ్చింది, మనుగడలోకి వచ్చింది. సిబ్ అనేటువంటి ఒక పదం ఉంది, దానికి దగ్గరవారు అనే బంధం ఉంది, అక్కడ నుంచి ఇది పుట్టుకొచ్చింది. అంటే దానికి ముందు సిబ్లింగ్ అనే పదానికి ముందుగా ఇంగ్లీష్లో కూడా సొంత వారికి ఉపయోగించడానికి పదాలు లేవు. ఒకవేళ ఉన్నప్పటికీ అవి హై లెవెల్ ఇంగ్లీష్లో ఉంటాయి తప్ప సాధారణ ప్రజలు ఉపయోగించుకునేటువంటి లాంగ్వేజ్లో ఆ పదాలు లేవు. చిన్నాన్న పెదనాన్న పిల్లలను, మన సొంత అన్నదమ్ములను విడదీసేటువంటి పదాలు గ్రీకు, హీబ్రూ భాషలో లేవు అంటే మనకు నమ్మశక్యంగా లేదు కదా. అసలు అంత దూరం ఎందుకు? మన తెలుగులో వారిని విడదీసి చెప్పడానికి ఉండేటువంటి ప్రత్యేక పదాలు ఏమున్నాయి చెప్పండి? సొంత అన్నదమ్ములకి
చిన్నాన్న పెదనాన్న పిల్లలకి విడదీసి చెప్పేటువంటి పదాలు మన తెలుగు భాషలో ఏమున్నాయి? మన దగ్గరే అలాంటి పదాలు లేనప్పుడు వారి దగ్గర లేకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? అసలు ఇంత దూరం కూడా ఆలోచించడం ఎందుకు? బైబిల్ నుంచి నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఆదికాండం 12:5 అబ్రాము తన భార్య అయిన శారయ్యని, తన సహోదరుని కుమారుడైన, అంటే అన్న లేదా తమ్ముడి కుమారుడైనటువంటి లోతును హారానులో తనను వారును అర్జించిన యావదాసిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానానుకు బయలుదేరుతున్నారు. సో ఇది అక్కడ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రాహాముకు ఒక సోదరుడు ఉన్నాడు, ఆ సోదరుడికి ఒక కుమారుడు ఉన్నాడు, అతను లోతు, అంటే అబ్రహాం తమ్ముడు కుమారుడు లేదా అన్న కుమారుడు. సో లోతుకు అబ్రహాం ఏమవుతాడంటే పెదనాన్న కానీ చిన్నాన్న కానీ అవుతాడు. కానీ ఇక్కడ కూడా అంటే పెదనాన్న చిన్నాన్న అయ్యే చోట కూడా బైబిల్లో ఏమని ఉపయోగించారు చూడండి. ఆదికాండం 14:14 వచ్చేసరికి అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని, అంటే ఏమైంది ఇక్కడ, అక్కడేమో యాక్చువల్గా బాబాయ్, ఒక రకంగా చెప్పాలంటే కొడుకు అవుతాడు, కానీ ఇక్కడ ఏమని వాడుతున్నాడు, తన తమ్ముడు. అంటే ఏమవుతుంది ఇక్కడ, పదం అనేది అడల్ఫోస్, అడల్ఫోగా మారింది. అడల్ఫోగా ఎందుకు మారింది? ఇక్కడ ఇద్దరూ కలిసి ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, యావే దేవుణ్ణి. కాబట్టి ఇతను అక్కడ అడల్ఫోస్గా మారడాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. సో ఇదే నూతన నిబంధనలో కూడా అప్లై అయింది. చాలా చోట్ల అడల్ఫోస్ అనేటువంటి పదాన్ని వాడటం వల్ల దీనికి అర్థం చేసుకోలేనటువంటి గ్రీకు భాష గురించి లేదా అక్కడ ఉపయోగించినటువంటి పదాల గురించి తెలియనటువంటి తెలుగు పాస్టర్లు లేదా వివిధ రకాల భాషల పాస్టర్లు, అంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలియదు. సో అలాంటి పాస్టర్లు అందరూ కూడా యేసుక్రీస్తుకు సోదరులు ఉన్నారు అని చెప్పి ఈ విధంగా బోధనలు అనేవి మొదలుపెట్టారు. మరియమ్మకు పిల్లలు ఉన్నారని ప్రొటెస్టెంట్ సోదరులు ఉపయోగించేటువంటి రెండో సందర్భం లూకా శుభవార్త ప్రారంభంలో ఉంది. లూకా శుభవార్త 2:7 తన తొలిచూన కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. తొలిచూలు కుమారుడు అని ఇక్కడ లూకాగారు రాయడం వల్ల రెండవ బిడ్డ, మూడవ బిడ్డ, ఇలా ఇతర పిల్లలు కూడా ఉన్నారు అనేది వారి వ్యాఖ్యానం. లూకాగారు రాసినటువంటి సందర్భం ఒకటైతే సోదరులు దాన్ని ఇంకొక సందర్భంలో ఉపయోగిస్తున్నారు. బైబిల్ను సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయడంలో వచ్చేటువంటి సమస్యలే ఇవి. తొలిచూలుగా పుట్టినటువంటి పిల్లలకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని పాత నిబంధన చెబుతోంది. లూకా గారి భావం ఏంటంటే తొలిచూలుగా పుట్టినటువంటి బిడ్డ దేవునికి నివేదితమని, అందుకు పాత నిబంధన చెప్పినటువంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేయాలి అంటూ లూకా గారు తొలిచూలు కుమారుడు అని చెప్పి అక్కడ మెన్షన్ చేశారు. ఈ ఆచారాలు మనం ఆదికాండం 27, నిర్గమకాండం 13, సంఖ్యాకాండం 3, ద్వితీయోపదేశకాండం 21, ఇలా తోరాలు చాలా చోట్ల మనం గమనించవచ్చు. యూదుల్లో తొలిచూలుగా పుట్టినటువంటి బిడ్డ కోసం వారు ఆచారాలు చేస్తూ ఉంటారు. అది ఇప్పటికీ ఈరోజు కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ ఒక్క మాట ద్వారా వారికి యేసుక్రీస్తు తర్వాత పిల్లలు ఉన్నారు అని రుజువు చేయలేం. ఒకవేళ ఒక్కడినే కని తల్లిదండ్రులు ఇక బిడ్డలను చాలు అని అనుకుంటే తొలిచూలు బిడ్డ తర్వాత బిడ్డలు ఉంటారా? మరి అలా ఉండనప్పుడు తొలిచూలు బిడ్డ అనేటువంటి పదాన్ని ఉపయోగించడం ఏమవుతుంది? అంటే ఈ లాజిక్ను మరి వీరు ఎలా మర్చిపోతున్నారో, దాన్ని ఏ విధంగా వీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరో మనకు చెప్పాలి. తర్వాత మరియమ్మకు పిల్లలు ఉన్నారని ప్రొటెస్టెంట్ సోదరులు ఉపయోగించేటువంటి మూడవ సందర్భం మత్తయి శుభవార్త ప్రారంభంలో ఉంది. ఆమె కుమారుని కను వరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టాడు. మత్తయి శుభవార్త 1:25 దీని ప్రస్తావన ఉంది. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు పుట్టే వరకు మరియమ్మ జోసెఫ్లో శారీరకంగా కలవలేదు. అంటే ఇందులో కుమారుణ్ణి కను వరకు కలవలేదు కాబట్టి కుమారుడు అంటే క్రీస్తు పుట్టిన తర్వాత వారు శారీరకంగా సెక్స్లో పాల్గొన్నారు అనేది ప్రొటెస్టెంట్ల వాదన. ఈ మాట చూడటానికి నిజంగానే వారు వాదన కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె కుమారుని కను వరకు యోసేపు ఆమెను ఎరుగకుండాను, అంటే కన్న తర్వాత ఆమెను కలిశాడు అనేటువంటి అర్థమే కదా. ఈ మాట ఎలా ఉంటుందంటే రాజుగారికి ఇద్దరు భార్యలు ఉంటే అందులో మొదటి భార్య మంచిది అని ఎవరైనా అంటే ఆటోమేటిక్గా రెండో భార్య చెడ్డదా అనేటువంటి సందేహం వచ్చేలాగా ఉంటుంది. దీనికి రెండు ఉదాహరణలు తీసుకుంటే మీకు సులువుగా అర్థమవుతుంది. చూడండి, ఒకటోది పొట్టి శ్రీరాములు మరణం వరకు ఆహారం భుజించలేదు. ఇది చూడడానికి బైబిల్ వాక్యం లాగే ఉంది కదా. మరియమ్మ కుమారుని కను వరకు ఏసేపుతో కలవలేదు, ఇక్కడేమో పొట్టి శ్రీరాములు మరణం వరకు ఆహారం భుజించలేదు. అంటే వరకు అనేటువంటి పదం ఇక్కడ కీలకం. అంటే పొట్టి శ్రీరాములు మరణం వరకు ఆహారం భుజించలేదు అంటే మరణం తర్వాత భోజనం తిన్నాడా? లేదు కదా. మరణం వరకు భోజనం తినలేదు అనేది
ఆయన తీసుకున్నటువంటి ఉన్నతమైన దీక్షకు గుర్తు. ఇక్కడ వరకు అనేటువంటి పదం ఆయన చేసినటువంటి ఒక గొప్ప త్యాగానికి గుర్తు, అది వరకు అనేటువంటి పదం. అలాగే మరియమ్మ జోజప్పతో కుమారుని కను వరకు కలగలేదంటే కలవలేదు అంటే అది ఆమె తీసుకున్నటువంటి కన్యత్వ దీక్షకు గుర్తు, తర్వాత కలిసింది అనేటువంటి అర్థం కాదు. సరే, ఇది బైబిలేతర ఉదాహరణ కాబట్టి బైబిల్లో నుంచి ఏమన్నా ఉదాహరణ ఉందా అని మనం చూస్తే, సమూయేలు 2:6-23 మరణం వరకు సౌలు కుమార్తె యొక్క మీకాలుకు పిల్లలు పుట్టలేదు. అంటే మరణించాక మీకాలు పిల్లలను కనదా? లేదు కదా. కనుక కేవలం వరకు అనేటువంటి ఒక నిర్ణీత కాల వ్యవధిని పట్టుకొని అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం కుక్కతోకను పట్టుకొని గోదావరి ఈదినట్లు అవుతుందన్నమాట. సో ఇప్పటి వరకు వారి ఆరోపణలు మనం బైబిల్ నుంచి సమాధానాలు వెతికాం. ఇక ఇప్పుడు పిల్లలు లేరు అని మనం రుజువు చేయగల అంశాలను నేను కొన్ని చెప్తాను. ఒకవేళ ప్రొటెస్టెంట్ సోదరులు చెప్పదలుచుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయాల మీద వారి వాదనను వినిపించగలగాలి. మొదటగా, సో ఫస్ట్ పాయింట్, గాబ్రియల్ దేవదూత మరియమ్మను సందర్శించినటువంటి సమయంలో కేవలం యేసుక్రీస్తు గురించి మాత్రమే ప్రస్తావించాడు, ఇతర పిల్లల ప్రస్తావన లేదు. రెండవది, దూత మరల యోసేపు కనిపించినప్పుడు క్రీస్తు గురించే చెప్పాడు తప్ప క్రీస్తు తర్వాత మీరిరువురు కాపురం చేసుకోవచ్చని, పిల్లలను కనవచ్చని ఎక్కడా చెప్పలేదు. మూడవదిగా, కానాపల్లె పెండ్లి విందుకు కేవలం మరియమ్మ, క్రీస్తు శిష్యులు మాత్రం పిలువబడ్డారు. అక్కడెందుకు సోదరుల ప్రస్తావన లేదో ప్రొటెస్టెంట్ సోదరులు వివరించగలగాలి. ఇక నాలుగవదిగా, యేసుక్రీస్తు బాలుడిగా ఉన్న సమయంలో దేవాలయంలో తప్పిపోయినటువంటి ఘటనను జ్ఞాపకం చేసుకుందాం. ఇది లూకా సువార్త 2 చివరి వచనంలో ఉంటుంది. అప్పటికి యేసు వయసు దాదాపు 12 సంవత్సరాలు. మరి అక్కడికి వారు ముగ్గురే, అంటే మరి తల్లి జోజప్ప, యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు వచ్చారు? మిగిలిన పిల్లలు ఎటుపోయారు? ఒకవేళ 12 వారికి పిల్లలు పుట్టలేదా? సరే, ఒకవేళ వారికి 12 తర్వాత 13వ సంవత్సరంలో పిల్లలు పుట్టారు అని అనుకుందాం. అప్పుడు యేసుక్రీస్తుకు 30 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లవాడి వయసు ఎంత ఉంటుందంటే 30-14=16 లేదా 17 సంవత్సరాలు అని ఈజీగా చెప్పొచ్చు. ఇప్పుడు బైబిల్ను పరిశీలిద్దాం. యోహాను సువార్త 7:3 ఆయన సోదరులు ఆయనను, నీవు చేయుచున్నటువంటి క్రియలు నీ శిష్యులు చూడునట్లుగా ఈ స్థలమును విడిచి యూదయాకు వెళ్ళుము. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆయన సోదరులు ఆయనను దేవాలయంలోకి వెళ్ళమని ఆదేశించినట్లుగా చెప్తున్నారు. యేసుక్రీస్తేమో 30 సంవత్సరాలు లేదా 31 సంవత్సరాల యువకుడు, ఆయన తమ్ముడేమో 16 సంవత్సరాల బాలుడు. ఆయన సోదరులు అంటే ఆ బాలుడు 14వ సంవత్సరంలో పుట్టినవాడు అని అనుకుంటే అతనికంటే ఇంకా చిన్నపిల్లలు ఉంటారు. అంటే 14-16 సంవత్సరాల వయసులో ఆయన సోదరులు ఉండి ఉండాలి. మరి ఈ వయసులో ఉన్నటువంటి వారు 30 సంవత్సరాల యేసుక్రీస్తుకి, నువ్వు యూదయాకు వెళ్ళి అక్కడ అద్భుతాలు చేయని వాళ్ళు యేసుక్రీస్తుకి ఆదేశం ఇచ్చినట్లుగా చెబుతూ ఉంటే మనకు అది నమ్మశక్యంగా కనిపిస్తుందా? ఇంకా ఆయన సోదరులు ఆయనను పిచ్చివాడని ప్రచారం చేశారు. మరి 16 సంవత్సరాల బాలురు పిల్లలు వాళ్ళు వెళ్ళి తమ అన్నకు పిచ్చివాడు పిచ్చిపట్టిందని చెప్తే యూదులు 16 వయసు ఉన్నటువంటి పిల్లల మాటలు పట్టించుకుంటారా? అవును, ఇక్కడ మాట్లాడింది యేసుక్రీస్తు సోదరులే. వారు యేసుక్రీస్తు కన్నా పెద్దవారు, యేసుకు కజిన్స్. ఇంకా విడమర్చి చెప్పాలంటే వారు యోసేపు మొదటి భార్య పిల్లలు అయి ఉండవచ్చు, లేదా మరే తల్లికి ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళ పిల్లలు అయి ఉండవచ్చు. ఇక 5వది, యేసుక్రీస్తు శిలువపై నుండి తన తల్లిని యోహానుకు అప్పగించాడు. యోసేపు, యూదా, యాకోబులు యేసుక్రీస్తు సొంత సోదరులైతే యేసు తన తల్లిని యోహానుకు అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి వారు ఆత్మీయులు కాదు అందుకే యోహానుకు అప్పగించారు అని అంటారు. ఒకవేళ వారు యేసుకు సోదరులు ఉండి కూడా మరీ తల్లిని స్వీకరించకపోతే అక్కడి యూదా పండితులే తూ అని వారి మొహాన ఉమ్మేస్తారు. ఎందుకంటే యూదులకు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆజ్ఞ నీ తల్లిదండ్రులను ప్రేమించవలెను. ఇక 6వదిగా, ప్రభు సోదరులుగా పిలువబడుతున్నటువంటి యాకోబు, యోహాను, యూదాలు ఎవరో ఒకసారి బైబిల్ నుంచి మనం పరిశీలిద్దాం. క్రీస్తు చనిపోయినటువంటి సమయంలో కొందరు స్త్రీలు సిలువ దగ్గర ఉన్నారు, వారెవరో సువార్తల ఆధారంగా పరిశీలిద్దాం. తద్వారా ఈ సోదరులు ఎవరో మనకు తెలుస్తుంది. మత్తయి సువార్త 27:56 వారిలో మగ్దలేనే మరియా, యాకోబు, యోసేపు అని వారి తల్లి అయిన మరియయు, జబదయు కుమారుల తల్లియు ఉండేది. మార్కు సువార్త 15:40 ప్రకారం వారిలో
మగ్ధలేన మరియయు, చిన్న యాకోబు, యోసేపు అనువారి తల్లియు అంటే మరియయు, సలోమయు ఉండిరి. యోహాను శుభవార్త 19:25 ప్రకారం ఆయన తల్లియు అంటే క్రీస్తు తల్లియు, ఆయన తల్లి సహోదరి అంటే మరియ తల్లి చెల్లెలు, తర్వాత క్లోఫా భార్య అయిన మరియయు, ఆ తర్వాత మగ్ధలేన మరియయు యేసు శిలువ వద్ద నిలుచుండరి. ఈ మాటల ద్వారా యేసు శిలువ చెంత ఎవరెవరు ఉన్నారో సువార్తికులు వివిధ కోణాల నుంచి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటల ద్వారా 4 వ్యక్తులు అక్కడ ఉన్నారని మనకు అర్థమవుతుంది. 1, యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియమ్మ. 2, మగ్ధలేన మరియ. 3, క్లోఫా భార్య అయినటువంటి మరియమ్మ, ఈమె యాకోబు యోసేపులకు తల్లి. ఇక 4, యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియమ్మ యొక్క చెల్లెలు అనగా సలోమి, ఈమె జబదాయి కుమారులుగా పిలువబడుతున్నటువంటి యాకోబు యోహానుల తల్లి. వీరంతా ఒక రకంగా దగ్గర బంధువులు మరియు సన్నిహితులు. అంటే యాకోబు ఆ యేసుక్రీస్తు చెల్లెల యొక్క కుమారుడు. అంటే అందరూ అక్కడికి వెళ్ళకపోయినా అక్కడ ఉండి విలపిస్తున్నది ఎవరు అని అంటే యేసుక్రీస్తుకు దగ్గర బంధువులు, లేదా యేసుక్రీస్తు మరియ తల్లికి దగ్గర బంధువులు. ఇందులో యాకోబు యోహానులు ఎవరో మనకు అర్థమైపోయింది. ఇక్కడ మిగిలిపోయింది యూదా. సో ఈ యూదా యేసుక్రీస్తు సోదరుడు కాదు అని, అతని తండ్రి పేరు యాకోబు అని అపొస్తలుల చర్యలు 1:13 చెబుతుంది. ఇక 7, చరిత్రపరంగా తీసుకున్నట్లయితే అపోస్తోలిక్ ఫాదర్ పపియస్ ఆఫ్ హెరిపోలిస్ అనేటువంటి విశ్వలేఖలో, 1వ శతాబ్దపు విశ్వలేఖ ఇది, అందులో ఆనాటి పోప్ గారు మరియ తల్లికి యేసుక్రీస్తు తప్ప వేరే సంతానం లేరు అని బోధించాడు. ఆ తర్వాత 8, గాస్పెల్ ఆఫ్ పీటర్, బుక్ ఆఫ్ జేమ్స్ అనేటువంటి 1వ శతాబ్దపు అపోక్రిఫా పుస్తకాల్లో కూడా యేసు తర్వాత మరే తల్లికి పిల్లలు పుట్టలేదు అని చెప్పి, ఆమె జీవితాంతం కన్యగా ఉన్నది అని చెప్పి మెన్షన్ చేయబడి ఉంది. అన్నింటిలోకి మించి భూలోకంలోకి ప్రవేశించడానికి దేవుడు స్వయాన ఏర్పాటు చేసుకున్నటువంటి అత్యంత పవిత్ర ద్వారం మరే తల్లి గర్భద్వారం. దేవుడు సాధారణంగా ఏదైనా ఒక గుమ్మం ద్వారా ప్రవేశిస్తే అది ఎలా ఉంటుందో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. యెహెజ్కేలు 44:2 అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చను, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మం ద్వారా ప్రవేశించను గనుక ఇక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లు ఎన్నడూ తీయబడకుండా అది మూతబడియే ఉండును. ఒక సాధారణ రాతి నిర్మాణానికి దేవుడు అంతటి రూల్ పెట్టి మూసే ఇస్తే ఇక స్వయాన తానే శరీర ద్వారిగా ప్రవేశించినటువంటి ద్వారం ద్వారా మళ్ళీ పిల్లలు పుడతారని ప్రొటెస్టెంట్లు ఎలా వాదిస్తున్నారు? ఆ ద్వారం కేవలం యేసు కోసం మాత్రమే చేయబడింది, అటు పిమ్మట అది శాశ్వతంగా మూసివేయబడింది. స్వయాన ఇజ్రాయెల్ దేవుడైనటువంటి యేసు వచ్చినటువంటి పవిత్రమైన ఆ ద్వారాన్ని లైంగికంగా సెక్స్ కోసం ఉపయోగించబడింది అనేటువంటి చండాలమైనటువంటి ఆలోచన ప్రొటెస్టెంట్ సోదరులలా మీ మనసుల్లో ఎలా పుడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ గర్భం అత్యంత పవిత్రమైనది, యేసుక్రీస్తు కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఆ గర్భానికి వ్యతిరేకంగా మాట్లాడి పాపాన్ని ముట్టగట్టుకోవద్దు. ఇది యేసుక్రీస్తుకు పిల్లలు ఉన్నారా లేదా అనేది మనం 8 ఆధారాల ద్వారా చర్చించాం. అలాగే ప్రొటెస్టెంట్ సోదరులు లేవనెత్తేటువంటి 3 ప్రధాన అంశాల గురించి కూడా చర్చించాం. సో ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు కామెంట్లో రాయండి, లేదా పక్కనే కనిపిస్తున్నటువంటి నా నెంబర్కైనా మీరు మెసేజ్ చేయవచ్చు, వాట్సాప్లో అయినా మెసేజ్ చేయవచ్చు, ఫేస్బుక్లో అయినా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. సో ఇంకా మీరు మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్కి నేను మీకు లింక్ ఇస్తున్నాను. సో ఆ వీడియోలు చూడడం ద్వారా కూడా మీరు చాలా నేర్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం. సో పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. థ్యాంక్ యూ ఆల్.